ఇంకా అలా వాళ్ళ ఉన్నారు కదా వాళ్ళ జోకర్స్ అంతా వాళ్ళు చెప్తారు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు ఇళ్లల్లో పోయిన వాళ్ళంతా వాపసు రండి వచ్చి ఓటు వేయండి అనగానే అందరూ వచ్చారంట. నీ ప్రచారంలోనే చూసినాం నీ డొల్లతనం ఏందనేది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంకా అదంటే జాతీయ పార్టీ అంట. 29 రాష్ట్రాలండి ఈ దేశానికి, ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఉండో చెప్పా, ఎక్కడ ఉన్నాడు చెప్పు. నీ జాతీయ పార్టీ కదా, నేషనల్ లెవెల్లో ఉన్నట్టు ఢిల్లీలో పోరు. నీ ముఖానికి సిగ్గు లేకుండా ఇంకా పోతావా? సిగ్గు తప్పిన లెక్క పోయి పెద్ద మాట్లాడతా? అరే మొన్న 3 నెలలు ఏం మాట్లాడతాడండి? ఆడ పోయి రెచ్చగొడతాడు సెంటిమెంటా? నీ ముఖానికి అది కూడా మాట్లాడడానికి రాదు, నీకు చేత కూడా కాదు అది చెప్పనీకి కూడా. బుద్ధస్తమానం కేసీఆర్ గారిని ఆరిపోసుకోవడమే. రోజుకు ఆ ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి వరకు కేసీఆర్ గారి పేరు లేకుండా ప్రచారమే లేదు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నేను మీడియా కూడా అడుగుతున్నా, మీరు కూడా టీవీలు చూస్తున్నారు, కామన్గా ఉన్నాయి కాబట్టి మీరు కూడా చూస్తున్నారు. ఇన్సిడెంట్లు నేను 3-4 చెప్పిన, అధికారులు 3-4 చెప్పిన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో చెప్పిన, ఇది కాకుండా ఏమైనా జరిగి చెప్పండి మీరు. ఇంత తప్ప ఏమన్నా దానికి నీ గగ్గోలు నువ్వు మాట్లాడితే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి జగన్ మాట్లాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నీకు సిగ్గులేదు, నీకు సిగ్గులేదు ఏదైనా మాట్లాడుతూ నువ్వు మాట్లాడితే అందరూ మాట్లాడాలా? నువ్వు నరేంద్ర మోడీ జిందాబాద్ అంటే అందరూ డబ్బా కొట్టాలా? కాదు అంటే డబ్బా కొట్టాలా? నువ్వు మాట్లాడేదేంది? నువ్వు సత్యహరిశ్చంద్రుడువా? సిగ్గులేదు, పెద్ద నీతి కబుర్లు చెప్తావు. పాలు పెరుగు అమ్మే అంటే ఏందది పాలు ఏమంటా, హెరిటేజ్లో పాలు పెరుగు ఇంకా దాంట్లో అదేంది, కూరగాయలు అమ్మేది హెరిటేజ్ మార్కెట్ ఏమో, దాంట్లో 1600 కోట్లు సంపాస్తాడు ఎవడన్నా? సిగ్గు లేకుండా దొంగ లెక్కలు చెప్పుకుంటా నువ్వు నీతిపరుడు అని ప్రతి సంవత్సరం అంటే నేను లెక్కలు చూపిస్తుండంట. సిగ్గులేని ముఖానికి లెక్కలంట. నిన్న మొన్న పుట్టిన బుడ్డోడికంట 85 కోట్లు ఉంటాయి బ్యాంకులో ఏంటి అన్న? సిగ్గు లేకుంటే ఈ దేశానికి పెద్ద నేను పవిత్రమైన వ్యక్తిని అని చెప్తావు? అవినీతికి కిరా వాటర్స్ నువ్వు, నంగరాశి కబుర్లు పెట్టే ఖర్చు నువ్వు పెట్టుకుంటూ ఎదుటోని మీద మాట్లాడుతుంటాడు. అరే ఏమన్నా 2-3 రోజుల నుంచి నిన్న కూడా మీరు చూశారు కదా ఏమి మాట్లాడుతుండు. ఒక అపోజిషన్ లీడర్ 3 రోజులు లేడనుకో ఎవరికి అడ్వాంటేజ్ అండి? ఎలక్షన్ క్యాంపెయిన్లా ఎలక్షన్ ప్రాసెస్ లోపల ఒక అపోజిషన్ లీడర్ ఇన్ కేస్ 3 రోజులు లేడనుకో ఎవరికి అడ్వాంటేజ్? ఈయన సత్యహరిశ్చంద్రుడు అంట, ఈయనకి ఏం తెలియదంట. మళ్ళా మా స్పీకర్ని కోడలేశ్వర ప్రసాద్ ఇట్లే పోయి తలుపు పెట్టుకో, అక్కడ పోలింగ్ స్టేషన్లో పోయి తలుపు పెడతాడా? మీకు పరిపాలన చేత కాదు. మళ్ళనంట ఎలక్షన్ 1-2 నెలల ముందు రాగానే పసుపు కుంకుమనంట, అన్నదాత సుఖీభవనంట, సిగ్గులేదు 5 నెలల నుంచి చేత కాదు. ఇవన్నీ చెప్తే మబ్బు పెట్టి దీనికి ఓటేస్తారనుకుంటావా? అంటే ప్రజలు అంత అమాయకు కనిపించరా నీకు? ఎన్ని చేయాలని నీ చేశాడు. ఇక దుర్మార్గమైన సోషల్ మీడియాలో కానీ దొంగ సర్వేలన్నీ ఇష్టానుసారం. ఈయన పెద్ద సత్యహరిశ్చంద్రుడు, అత్యంత పవిత్రుడు అని చెప్పి ఎవడు రెచ్చగొట్టిన అక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రావడానికే వీల్లేదు. మీరంతా నిజాయితీ పరులు అయితే మీ ఆస్తులు అమ్ముకొని పోండి. ఎవడైతే మాట్లాడిన వాళ్ళు ప్రజలు అమాయకంగా పాపం సంతోషంగా అన్నదమ్ముల్లాగా అక్కజల్లెల్లా కలిసి ఉంటే మీ ఇష్టం ఉన్నట్టు రెచ్చగొట్టి ఆఫ్టర్ ఆల్ 4 ఓట్ల కోసం సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడి
ఈయనకి మేము పైసలు పంపించాం అంటే సిగ్గున్నదని చెప్పనీకి ఒక ముఖ్యమంత్రి నీలాగా నీ అలవాట్లు మాకు వస్తాయా? అసలు తెలుగు రాష్ట్రాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎలక్షన్లో డబ్బు అనే మాట స్టార్ట్ అయింది ఈయన నుంచి. చిన్న పిల్లగానే రాజకీయాల్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఎవరన్నా అపోజిషన్లో పెద్ద నాయకులు ఉన్నారో ఆయనతో ఢీ కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఓ ఫోటో ఇచ్చి పంపిస్తుండే, ఈ ఫోటో చూపించుకుంటే తమ్ముడు గెలుస్తారని చెప్పి మొత్తం కలుషితం చేసి రాజకీయాలంతా భ్రష్ పట్టించి ఓటుకు నోటు దొంగ నువ్వు కాదు. ఆ రోజు మళ్ళా నేను చాలా సత్యహరిచంద్రుని పవిత్రుండని మాట్లాడుతూ నువ్వు అట్లని తయారు చేసినావు, నీ కొడుకునట్లని దొంగను తయారు చేస్తేవి గగ్గోలు పెడుతున్న అక్కడ ప్రజలు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ వృత్తులు కలుపుతాం దేశంలోనంట. ఈయన ఒక జాతీయ పార్టీ, ఈయన ముఖానికి ఇక దేశంలోనంటే ఈయన పోయాడంటే ఢిల్లీలో ఇక బూతు మాటలు వస్తాయి మాట్లాడితే. అరే సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడితే కొన్ని ఛానళ్ళు రోజు ఆ ఎలక్షన్లో కూడా చూసిన మా ఎలక్షన్ కూడా అవుతుంది గంటలు గంటలు లైవ్. పోనీ ఏమన్నా కొత్తగా మాట్లాడిందంటే ఏమీ లేదు. తమ్ముళ్ళు ఇది జరిగిందా సపోర్ట్లు కొట్టిన ఓడు కొడతలేడు ఆడ. ఇంకా అదొక ఎయిర్ మైక్ తగిలించుకొని ఒక సినిమా యాక్టర్ లెక్క దాని మీద బస్సు మీద ఎక్కేసి ఓ డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీ జరిగానే ఇక అలానే జూనియర్ ఆర్టిస్ట్ని తయారు చేసిండు కొంతమంది డ్రామా ఫెలోస్ని. ఆ రోజు ఆ టీవీలలో మాట్లాడతారు కదా అవన్నీ సేమ్ కేసులే. ఎస్ అంటే నో అనాలి, నో అంటే ఎస్ అనాలి. ఈయనంత పవిత్రుడు దొరకలేదు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పా వాళ్ళ పార్టీ వాళ్ళకు కేసీఆర్ గారులాగా ఆరు నెలల ముందే టికెట్లు ఇస్తానన్నాడు. ఎలక్షన్ నడుస్తుంటే కూడా టికెట్లు ఇచ్చే గతి కూడా లేకపోయా నీకు. ప్రాసెస్ స్టార్ట్ అయినాక నామినేషన్ స్టార్ట్ అయినాక కూడా టికెట్లు ఫైనల్ చేయనటువంటి దద్దమవు నువ్వు. ఇక్కడనంట 27 లక్షల ఓట్లనంట తొలగించి ఎలక్షన్ చేసినామంట మొన్న. సిగ్గుందా నీకేమన్నా మాట్లాడినీకే? నీ చేత కానీ దద్దమో ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందా? అరే ఎన్ని అబద్ధాలు చెప్పిండండి. సరే మీ ఎలక్షన్, మీ రాష్ట్రం మీ ఎలక్షన్, ఓకే ఫైన్ చెప్పుకో. నువ్వు ప్రభుత్వం పరిపాలన చేసినావు చెప్పుకో. ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరించిండ్రని, ఇక్కడ త్రిటన్ చేసిండ్రని, వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి జాయిన్ చేశారని ఎన్ని మాటలే. మరి ఇన్ని మాటలు మాట్లాడడానికి నీకు ఆస్తి ఎందుకయ్యాడా? చీమునెత్తురుంటే నువ్వు అమ్ముకొని ఆడే ఉండు. నిజంగా నువ్వు మాట నువ్వు ఏదైతే చెప్పినావో దానికి ఇట్లా మాట మీద నిలబడే వ్యక్తివైతే ఆడే ఉండాలి. ఓడిపోయినాక ఓడిపోయినాక ఇంకా నీకు లేదు, ఆల్టర్నేటివ్ లేదు, ఊరుకొస్తాడు వీడికి. కాబట్టి నీకు అక్కడ ప్రేమ ఉంటే అరే ఏది మాట్లాడినా. జగన్ పొద్దున్నేమో విజయవాడలో ఉంటుండంట, రాత్రి లోటస్ పాడు, నీకేం నొప్పి అవుతుందా? ఏం నొప్పి నీకు? నీకు నొప్పి ఏందంట, నీకే మంచిది కదా. మూడు రోజులు ఇక్కడ ఉంటాడంట, నాలుగో రోజు దాకానే కుట్రలు స్టార్ట్ చేస్తారంట. ఒక 13 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం పరిధి ఎంత? ఒక 3-4 కాన్స్టిట్యూన్సీలు జరిగినటువంటిది గొడవలు, సరే దాన్ని కూడా ఖండిస్తాం. అది ఎవరు చేశారనేది రెండు వైపులో కూడా దెబ్బలు తగిలినాయి, రెండు వైపులో కూడా చనిపోయారు అనేది నేను టీవీ పేపర్లో చూసింది. ఎవరైనప్పటికీ, ఏ పార్టీలు అయినప్పటికీ దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. కానీ 300 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పనిచేయకపోతే 46,000 ఎక్కడనే 46,000 ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడినరు అనేది లెక్క చెప్తారు. దానికి గగ్గోలు
ఈయన అందగాడంటే సాయంత్రం మధ్యాహ్నమే అక్కడికి వాపసు వెళ్ళిపోయిన వాళ్ళు రండి అని ఈయన మధ్యాహ్నం ఆ టీవీలో చెప్పంగానే ఇక ఉరికొచ్చి లైన్లు కట్టిరంట. మరి లైన్లు కడితే సిగ్గు లేకుండా నిన్న చెప్తున్నావు కదా, నా ఓటు కూడా నేను వేస్తే నాకు పోయిందా ఇక్కడ పోయింది అని చెప్పి అట్లా మాట్లాడతా ఎవడని కాన్ఫిడెన్స్ ఉన్నాడు మాట్లాడతాడా? అంటే ప్రిపరేషన్ మొదలే చేసుకుంటారు. రెండోది అదొక అటానమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది. ఇప్పుడు మన దగ్గర కూడా ఎలక్షన్లు అయినాయి కదా బాస్, మా దగ్గర కూడా అక్కడక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మార్నింగ్ టైంలో అవి జరుగుతుంటాయి. ఎక్కడనన్నా మేము కావచ్చు ఇక్కడ ఉన్న వేరే పార్టీలు కూడా ఎక్కడన్నా కామెంట్స్ విన్నారా? ఇంత దరిద్రంగా అన్నమాట. పోలింగ్ జరుగుతున్నప్పుడు ప్రెస్లో ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పొచ్చు, కానీ ఒక్కరోజు నా కోసం మీరు కష్టపడండి ఐదేళ్ళు నేను ఉంటా దుర్మార్గుల చేతులకు రాష్ట్రాన్ని ఇవ్వకండి అనొచ్చానండి ఒక ముఖ్యమంత్రి? ఎలక్షన్ కోడ్ కదా. అన్ని నీతిమాలిన పనులు. ఇక క్యాంపెయిన్ అయిపోయింది కదా 1-2 డేస్ బిఫోరు, ఒకరోజు గ్యాప్ ఉంది, 9 తారీఖు అయిపోయింది 5 గంటలకు, 10th ఖాళీ ఉన్నది. ఇక మనిషికి ఏంటంటే ఇక ఆ టీవీలో కనిపించాలి కదా, ఎట్లా కనిపించాలి, ఎట్లా కనిపించాలి, ఏ రూపంలో కనిపించాలి? ఇక గిజ్జుకుంటున్నాడు, ఇక రాత్రంతా నిద్ర రానట్టుంది. ప్లాన్ చేసిండు ఎలక్షన్ కమిషన్ పోతే అక్కడ పబ్లిసిటీ వచ్చేస్తుంది. చిల్లర, ఇంత చిల్లర బుద్ధి ఉందని ఇంకా 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇంత చిల్లర బుద్ధి ఉందని నేను నా జీవితంలో ఈ దేశంలో ఏమని చూడలేదు. ఇంత చిల్లర బుద్ధి ఈయనకి, ఇంత చిల్లర బుద్ధి ఉందంటే కొన్ని మీడియా సంస్థలకు ఆయనకంటే దరిద్రమైన ఆలోచన ఉంటుంది. ఇక నా అందగాని చూడు అని చెప్పేసి అంతకుముందేమో ఎవడైతే మాట్లాడేటువంటి వాడు పనికిరాని కింద జమగట్టినటువంటి మీడియా సంస్థలు నిన్న మొన్న ఎవడో పనికిరానివాడు మాట్లాడితే కూడా అదే ప్రపంచం అన్నట్టు వాడే గొప్పోడు అన్నట్టు చెప్పేటోడు, వాడే పెద్ద అనుభవశీలి, ఆడు ఫ్యాక్షనిస్ట్ అయినప్పటికీ